మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భగవంతుడు మన కష్టాలు తీర్చడం కోసం అందులోనూ కలియుగంలో అంటే సులువుగా మనం అదృష్టాన్ని తెచ్చుకోవాలన్నా, మనకున్న సమస్యలన్నిటి నుంచి మనం గట్టెక్కించాలన్నా, తొలగిపోవాలి అని అంటే కొన్ని కొన్ని పర్వదినాలు, కొన్ని కొన్ని పవర్ అంటే ఒక నక్షత్రము, ఒక రోజు అలాగా కలిసినవి గనక వచ్చినట్టయితే ఇందులో నా శక్తి మొత్తం ఉంటుంది. కాబట్టి ఆ రోజున గనక మీరు నన్ను సేవించుకున్నట్టయితే మీకు ఎంతో ఎంతో అదృష్టాన్ని నేను ఇస్తాను అనేసి భగవంతుడు చెప్తున్నారు. సరే, మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకు అలాంటి రోజు రేపు ముందు రాబోతుంది. ఏ రోజు అని అంటే 28/1/2021 గురువారం. మీరు చూడండి, మీకు నేను అంతకు ముందు కూడా నేను చెప్పాను, గురువారం రోజునాడు గనక పౌర్ణమి గనక ఉన్నట్టయితే స్వామివారికి, ఏది తిరుపతిలో స్వామివారికి అదేంటి గరుడ సేవ అనేసి చేస్తారు. పౌర్ణమికి పౌర్ణమి గరుడ సేవ చేస్తారు. కానీ ఒకప్పుడు నేను చెప్పాను, చాలామంది వెళ్ళారు, ఆ తర్వాత చాలా అదృష్టాన్ని పొందారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ నుంచి వాళ్ళ జీవితం కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు నేను అలా చెప్పట్లేదు, ఎందుకంటే ఏమో అక్కడ చేస్తున్నారో చెయ్యట్లేదో మనకు తెలియదు కాబట్టి. సరే, ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోండి, గురువారం పుషమి నక్షత్రం కానీ ఆదివారం పుషమి నక్షత్రం కానీ వచ్చినట్టయితే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు కోసం మాలాంటి వాళ్ళు అంటే భగవంతుడిని సేవించుకుంటూ ఎవరికైనా మంచి మాటలు చెప్పేవాళ్ళు మంత్ర జపం చేయటం కోసం పరితపించిపోతుంటారు. కావాలి ఆ రోజు ఎప్పుడొస్తుంది అని. అలాంటి అద్భుతమైన రోజు, అందులోనూ పుష్యమి నక్షత్రం అంటే ఈ మాసం అంతా మనకి పుష్యమాసం కాబట్టి, అదేంటి పౌర్ణమి పుష్యమి తిథిలో ఉండాలి కాబట్టి, గురువారం వచ్చింది కాబట్టి ఇంకా శక్తిని మనం పుంజుకుంటాం. మీరు ఏం చెయ్యాలి, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. మీకు నిజంగా నేను చెప్పడం తక్కువగానమ్మా, చాలా అదృష్ట చాలా అద్భుతాన్ని మీరు పొందుతారు. ఆ రోజు వీలైతే ఖాళీ అయినా చేసుకోండి, లేదంటే గనక వీలైతే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా దేవాలయానికైనా వెళ్ళిపోండి. ఏ దేవాలయానికంటే వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి కానీ, వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేస్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనకు పర్వాలేదు. ఏం చేయాలంటే, చక్కగా మీరు తెల్లవారుజామున అంటే ఇంచుమించుగా ఒక రకంగా చెప్పాలంటే 2:30-3 దాటేటప్పటికి చక్కగా స్నానం చేసేయండి. స్నానం చేసిన తర్వాత మీ దగ్గర కలువ పూసల మాల కానీ, లేదంటే గనక మనకి చూడండి ఇది తులసి మాల కానీ పట్టుకోండి. ఇంకొకటి చెప్తున్నాను మీకు, నేను పౌర్ణమికి కూడా ఇవో చక్కగా ఇలా గోమతి చక్రాలు, తర్వాత లక్ష్మీ గవ్వల్ని, తర్వాత ఈ కుంకుమతోటి ఆరాధించుకోండి అమ్మా. చక్కగా చూడండి, ఈ కుంకుమతోటి ఆరాధించండి, చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అందులోనూ ఇవి వచ్చేటప్పటికి చాలా మంచివి, ఒరిజినల్వి ఇస్తున్నారు. బయటైతేనండి మనకు వచ్చేటప్పటికి ఒక గోమతి చక్రం కొనాలి అని అంటే 12 రూపాయలు, దగ్గర దగ్గర 15 రూపాయలు పడుతుంది. వీళ్ళ దగ్గర చాలా తక్కువ పడుతుంది కాబట్టి నేను మీకు చెప్పాను. కాబట్టి మీరు తెప్పించుకోండి. తెప్పించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఫోన్ చేయటం ఎలా ఉన్నా నాకు మెసేజ్ల రూపంలో కూడా తెలియజేస్తున్నారు, అమ్మా చాలా బాగుందమ్మా, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఏదైనా మంచి ఉన్నది ఇలా చేసుకోండి అమ్మా అంటాం నా ఉద్దేశం. అలాగే మీరు చేసుకున్న తర్వాత మీకు బాగుంది అని అంటాం కూడా నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు వీళ్ళు. నాకు చందనం కూడానమ్మా, నిజంగా ఈ చందనాన్ని ఎందుకు ఇవి ఎక్కడ తెప్పించుకోవాలి అని అనుకుంటే పూజా ఐటమ్స్ చూడండి, నా వీడియో వచ్చేటప్పుడు పక్కన బాక్స్లో మీకు వస్తుంది కదా అక్కడ అన్నమాట. చందనం కూడా చాలా 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 బాగుంది. ఇలా ప్యాకెట్లో ఇస్తున్నారు, బాక్సుల్లోనూ ఇస్తున్నారు. నేనేం చేస్తానంటే ఒకసారి బాక్స్లో తెప్పించుకున్నాను కానీ తర్వాత ప్యాకెట్లో తెప్పించుకుని చక్కగా మడత పెట్టి అందులో పెట్టి ఎంతో వస్తుంది, ఎన్నాళ్ళు వస్తుందండి నాకు ప్యాకెట్ మా అంటే ఇంచుమించుగా 4-5 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే స్వామివారికి నేను అలా పెట్టుకుంటాను, పూజించుకుంటాను, అభిషేకంలో వేసుకుంటాను, అభిషేకంలో తీసి నేను స్నానంలో వేసుకుంటాను, వీటన్నిటికీ అయిపోతుంది.
కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి, చాలా బాగుంది. అందులోనూ ఒక రకంగా చెప్పాలంటే మంచిది కాకపోతే నేను చెప్పను, మంచిది కాబట్టే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ పౌర్ణమి రోజునాడు కూడా ఈ గోమతి చక్రాలతోటి వేటులతోటి చాలా పని ఉంది మనకి. ఎందుకని అంటే చాలా అద్భుతమైన రోజు అండి మనకి. మళ్ళీ 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 ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. నేను ఇంకా నేను చూడలేదు, కేవలం క్యాలెండరీ పుష్యమాసం వరకు చూసేటప్పటికి, గురువారం వచ్చేటప్పటికి నాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందో మీ అందరికీ చెప్పాలి అని నాకు అనిపించి నేను మీకు చెప్తే. మీకు ఇంకొకటి ఏంటి అని అంటే, వీళ్ళ దగ్గర ఏముంటుంది ఏముంటుంది అని మీరు నన్ను అడుగుతున్నారు, మా వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నారు. మమ్మల్ని అడగటం కాదు, మీరు వాళ్ళనే అడగండి. చక్కగా అంటే చందనం ఉంటుంది, కర్పూరం ఉంటుంది, మంచి సువాసన వచ్చే కుంకుమ ఉంటుంది, తర్వాత గోమతి చక్రాలు వీటిలన్నిటితో పాటు జవ్వాది అండి. బా ఎంత సువాసన వస్తుందో జవ్వాది. నేను తీసుకురాలేదు మీకు, జవ్వాది కూడా నేను స్వామివారికి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో కూడా నేను జవ్వాది వేస్తాను. ఎందుకంటే ఆ దీపం కాలుతున్నప్పుడు ఆ వెలుగుకి ఆ స్మెల్ చక్కగా మొత్తం ఇల్లంతా ప్రకాశిస్తుంది కాబట్టి. తర్వాత స్వామివారి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో మీద వేస్తాను. అంటే ఎక్కడెక్కడ లక్ష్మీదేవికి, స్వామికి, నరసింహస్వామికి ఈ ఫోటోలన్నిటి మీద డైలీ వేసుకుంటాను అన్నమాట. ఎందుకంటే మంచి సువాసన అనేది వస్తుంది, అందులోనూ స్వామికి ఇష్టం కాబట్టి. అలాగే స్వామికి ఏదే ఇష్టమో, అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి పువ్వులు ఇవి ఎన్ని పెట్టినా కూడా వాటి మీద కొంచెం మనం జిమ్మేమనుకోండి, ఆ సువాసనకి స్వామి ఆ మైమరిచిపోయి మనం ఏం కోరుకున్నా తదాస్తు తదాస్తు అంటారు కాబట్టి. ఏదో నాకు పిచ్చి అనుకోండి ఒక రకంగా చెప్తే, ఎందుకనంటే ఆ తండ్రికి ఇష్టం కాబట్టి నేను కూడా స్వామి నా కోరిక ఇది. ఒకవేళ నాకు ఒక అలవాటు అండి, ఎవరైనా బాగా బాధపడుతూ అమ్మ మా పరిస్థితి ఇది, అదేంటి ఇతనికి ఇలా ఆపరేషన్ ఉంది లేదంటే ఇలా ఉంది ఈ బాధపడుతున్నాడు ఈ కష్టం ఉంది అనేసి ఎవరైనా ఫోన్ చేసి చెప్పారనుకుంటే, అంటే నా కస్టమర్స్ అంటే పాత వాళ్ళు చెప్తే, నేను తెల్లవారిన తర్వాత నేను పూజ చేసుకునేటప్పుడు, నైట్ పూజ చేసుకునేటప్పుడు మాక్సిమం జవ్వాదినే ఉపయోగిస్తాను. వాళ్ళకి ఆ కష్టం తీరిపోయిందమ్మా, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, తర్వాత ఇలా హెల్త్ బాగుంది ఇలాగని అంటారు. అది నేను వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని ఆ జవ్వాదినే స్వామివారి దగ్గర ఉపయోగిస్తాను. నిజంగా ఆ మహానుభావుడు వాళ్ళ కష్టాన్ని తీరుస్తున్నాడు అంటే నాకు అంత ఇష్టం కాబట్టి నేనేదో నేను చేసే నాలుగు ముక్కలు నేను మీకు చెప్తున్నాను. మీరు ఇంకా చాలా అద్భుతంగా పూజలు చేసుకుంటున్నారు, సంతోషం, ఎందుకంటే ఫోటోలు అవి పెడుతున్నారు కాబట్టి. మీకు పూజా ఐటమ్స్లో ఏమి కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి. సరే ఇప్పుడు మనం పౌర్ణమి వీడియోలోకి వెళ్తే, మీకు ఇవాళ ఈ పౌర్ణమిలో మీరు ఏమేం చేయాలి, అసలు అమ్మని స్వామిని ఎలా పట్టుకోవాలి, ఒక మంత్రాన్ని పట్టుకుని మీరు ఉచ్చస్థితికి ఎలా వెళ్ళాలి అన్నది నేను చెప్తాను. సరే ఒక దేవాలయానికో లేదు ఇంట్లోనే కూర్చున్నారంటే చక్కగా ఒక ఆసనం వేసుకోండి. దర్భాసనం అయితే చాలా చాలా మంచిది. చక్కగా దర్భాసనం వేసుకోండి. పూజా పునస్కారాలన్నీ అయిపోయిన తర్వాత ఈ జపమాలను పట్టుకుని మీరు చూడండి, మీ కష్టం, మీకు ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, కీర్తి ప్రతిష్టలు కావాలా, ఏది కావాలనుకున్నా కూడా మీరేం చేస్తారంటే ఇది పట్టుకుని ఈ రెండు దండల్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఏం చేస్తారంటే అమ్మవారి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు మీరేం చేస్తారంటే అదేంటి కలువపూసలతో చేయండి. తర్వాత స్వామివారి నామాన్ని జపించేటప్పుడు మీరేం చేస్తారంటే తులసి మాలతోటి చేయండి. చేసిన తర్వాత మీ ఇష్టం ఎన్నిసార్లు ఆ మాల తిప్పుకోగలిగితే మీ ఇష్టం తిప్పుకొని పక్కన పెట్టుకుని చక్కగా కళ్ళు మూసుకుని ఆ రోజండి మీరు ఒక రకంగా చెప్పాలంటే వైబ్రేషన్స్, చంద్రుడు వైబ్రేషన్స్, పుష్యమి నక్షత్రం అంటే మీకు నేను చెప్పాను కదా వివరం మీకు చెప్పలేదు అనుకుంటా, పుష్యమి నక్షత్రం అంటే శనీశ్వరుడికి సంకేతం. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిదేవత గురుడు అని చెప్తారు. అంటే గురువారం పౌర్ణమి రోజునాడు అందులోనూ పుష్యమాసంలో పుష్యమి నక్షత్రంలో ఉంది కాబట్టి చాలా ఎక్కువ శాతం మనకి పవర్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఏ మంత్ర జం పట్టుకుని ఏ కోరిక కోసం కోరుకున్నా కూడా అది శీఘ్రంగా తీరిపోవడం అనేది ఉంటుంది. చక్కగా అగరత్తులు వెలిగించుకుంటాం, అవి సువాసన వచ్చే అగరత్తులు అయి ఉండాలి, లేదా చందనమైనా లేదంటే ఒంటి మీద కొంచెం జవ్వాదైనా వేసుకోండి. వేసుకొని చక్కగా కూర్చుని జపం చేసుకోండి. అలా మీరు ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకోండి.
ఆ రోజున గనక మీరు ఒక రకంగా చెప్పాలంటే ఓపిక లేని వాళ్ళు, ఉండలేని వాళ్ళు ఏకభుక్తం చేయండి, అంటే ఒంటి పూట తినండి. లేదు మేము ఉంటామమ్మా అనుకుంటే గనక కొంచెం పాలు పలహారాలతోటి రోజంతా కూడా ఉపవాసం ఉంటూ అమ్మని స్వామిని ధ్యానం చేయండి. మీకు అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ వేళ అయితే నేను ఎవరితోనూ మాట్లాడకూడదండి, ఎందుకంటే మౌన వ్రతాన్ని కూడా మీరు మౌనంగా కూడా ఉన్నట్టయితే ఉంటూ మీకు ముందే ఏం కావాలన్నది ఇంట్లో వాళ్ళకో ఎవరికో మీరు చెప్పేసుకుని మీరు మౌన వ్రతంలో ఉంటూ జపం చేసుకున్నా కూడా ఇంకా శక్తిని మీరు పొందగలరు, మీ ఇష్టం. ఏం చేయాలి అంటే చక్కగా తెల్లారగట్లు లేగండి, చక్కగా స్నానం చేయండి, ఇంట్లో నిత్య పూజ చేసేసుకోండి. మీరు ఏ దేవాలయానికి వెళ్తానంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. లేదు నాకు వాటిలన్నింటికన్నా ఇల్లే పదిలమమ్మ అనుకుంటే ఇంట్లో కూర్చోండి, చక్కగా ఆసనం వేసుకోండి. ఆసనంలో దర్పాసనం అయితే మరీ మంచిది. ఎందుకనంటే ఎక్కువ శాతం ఎనర్జీ లెవెల్స్ అనేవి మన బాడీలోకి రావడం అనేది ఉంటుంది. చక్కగా ఆసనం వేసుకుని కూర్చోండి. కూర్చున్న తర్వాత అప్పుడు మీరు అమ్మవారికి స్వామివారికి సంబంధించి ముందే మీరు చెప్పుకోండి దేనికోసం మీరు అడుగుతున్నారన్నది చెప్పుకొని ఆ మంత్రం బాగా పఠించడం మొదలు పెట్టండి. అయితే మీకు నేను ఒక మంత్రాన్ని నేను చెప్తాను. మీ దగ్గర మంత్రాలు ఉంటే మీరు చదువుకోండి, నేను కాదనట్లా, కానీ నేను ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని బాగా నిష్ఠతోటి మీరు చక్కగా పారాయణం చేయండి, జపం చేయండి. అయితే ఎప్పుడు చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి, 28/1/2021 తెల్లవారుజామున 3 మీరు కూర్చుని మరుసటి రోజు అంటే 29/1/2021 శుక్రవారం అంటే 3 గంటల వరకు, అంటే ఈ 24 టైం వరకు మీరు చెయ్యాలి. అంతవరకు చెయ్యగలిగితే చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ర జపం చేసే టైంలో మీరు భోజనం చేస్తే మంత్ర జపం అనేది పఠించదు. అంటే ఒక రకంగా అంతసేపు చేయలేమమ్మా, మేము ఒంటి పూట భోజనం చేద్దాం అనుకుంటున్నాం అంటే కనుక మీరు భోజనం చేసే అంతవరకు కూడా బాగా జపం చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామివారికి హారతది ఇచ్చేసుకోండి. అలా కాదు నేను చేసుకుంటానమ్మా అంటే మీ ఇష్టం చేసుకోండి. తర్వాత మళ్ళీ తెల్లారలేసి స్నానం అది చేసుకుని మళ్ళీ అమ్మవారికి స్వామివారికి యథారాజ తదా ప్రజ అంటే పూజ అనేది చేసుకోవాల్సిందే. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ మంత్రాన్ని చక్కగా నిష్టగా అమ్మవారి అంటే ఒక ఆసనం మీద కూర్చుని ఏకాసనం మీద కూర్చుని కనుక మీరు జపం చేస్తారో ఈ చేసిన వాళ్ళు అంటే మనం మంత్రం మనకి సిద్ధించాలి అని అంటే మనం అన్నదానం చేయాలి లేదంటే హోమం చేయాలి. హోమం చేయాలి, అన్నదానం చేయాలి, రెండూ చేయాలి. కాబట్టి మీరు హోమం చేయలేరు, అమ్మా నేను హోమం చేయలేను, స్వామి నేను చేయలేను అనేసి దండం పెట్టుకుని ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్నదానం చేస్తారు కాబట్టి మీ పేరు మీద అంటే మీరు మంత్రజపం చేశారు కాబట్టి మీ పేరు మీద ఎంతో కొంత ఏంటి అన్నదానానికి డబ్బులు మీరు కట్టండి. ఇలా గనక మీరు చేసి ఎవళ్ళకొక్కళ్ళకి మీ చేతులతో ఒక అన్నం ప్యాకెట్ అయినా కొని మీరు పెట్టండి. ఏది గుళ్ళో నేను కట్టలేనమ్మా అని అనుకున్న వాళ్ళు ఇలా గనక మీరు చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాన్ని ఆ తల్లి స్వామి ఇవ్వడం అనేది ఉంటుంది. అయితే మీకు నేను ఇప్పుడు మంత్రం చెప్తాను, అలాగే ఈ మంత్రాన్ని మీకు నేను డిస్ప్లే కూడా నేను చేయిస్తాను. కాబట్టి చక్కగా నిష్టగా మనకున్న సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోవాలి. ఆ తల్లి ధైర్యలక్ష్మి కింద, విజయలక్ష్మి కింద, గజలక్ష్మి కింద, అష్టలక్ష్మి కింద ఆ తల్లి మన దగ్గరికి రావాలని కోరుకుంటూ మీకు నేను ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మంత్రం చెప్పేటప్పుడు, చదివేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు ఎప్పుడూ కూడా తప్పులు రాకూడదు, అది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా? మూల మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం సౌం శ్రీ లక్ష్మీయై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సౌం శ్రీ లక్ష్మీయై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సౌం శ్రీ లక్ష్మీయై నమః. అలాగే మీరు మంత్రం విన్నారు కాబట్టి
ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు ఇన్నిసార్లు అన్నిసార్లు నేను అంటలా, మాల ఎంతసేపు తిప్పగలిగితే అన్ని అన్నిసార్లు లేదు అని అనుకుంటే మాల పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. తర్వాత తర్పణం ఎలాగో వదిలేస్తాం కాబట్టి తర్పణం వదిలేసి ఒక గిన్నెలోకి వదిలేసి ధూపదీప నైవేద్యాలన్నీ స్వామికి అమ్మకి చూపించండి. ఇలా గనక చేసుకున్నట్టయితే చాలా మీ బాడీ అంతా విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. మీకు అంత ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను. ఇంకా అసలు నాకు ఎంత సంతోషంగా ఉంది అని అంటే మీకు అందరికీ చెప్పాలి. మీరందరూ చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, నేను చెప్పిన మాటలు వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది మీకు అనేసి నా మనసు తపన పడుతుంది. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలోనే నేను తెలియచేస్తాను. జై శ్రీమన్నారాయణ.